టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవలే పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా 5 ప్రముఖులకు భారతదేశ 2 అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. 17 ప్రముఖులకు పద్మభూషణ్ అవార్డులు, 110 పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఇక ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు స్టార్లు ఉండగా అందులో 2 ప్రముఖులకు అత్యున్నత పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం. మెగాస్టార్ చిరంజీవి గారికి సినీ రంగానికి చేసిన సేవకు గాను పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు. దాంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షిస్తున్నారు. ప్రముఖులతో పాటు సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా వీరివురుకు శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే మెగాస్టార్ గారికి అవార్డు రావడంతో ఇండస్ట్రీ చిరంజీవి గారిని ఘనంగా సత్కరించడానికి సన్నాహాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అందుకోసం ఓ మెగా ఈవెంట్ను కూడా నిర్వహించాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్కి శుభాకాంక్షలు తెలపడం కోసం టాలీవుడ్ నిర్మాత అలాగే తెలుగు సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్రాజు కూడా ప్రత్యేకంగా వెళ్ళి కలవడం జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక తెలవండగా మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు రావడంపై ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సభ్యులు ఫుల్ హ్యాపీగా ఉన్న విషయం విదితమే. ఇకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిలన్ దన్ తన పెదనాన్న చిరంజీవి గారికి అవార్డు రావడంతో ఆయన ఇంటికి వచ్చారట. ఇక ఒక ఖరీదైన గిఫ్ట్ని తన పెదనాన్న గారికి ఇచ్చారట అఖీరా. ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ.